విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మూడు రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేస్తూ వచ్చారని, సచివాలయం ఉద్యోగులను తమ ఏజెంట్లుగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో శాంక్షన్ చేసిన పద్మనాభస్వామి ఘాట్ రోడ్ పూర్తి చేయలేని వాళ్ళు, అల్లూరు సీతారామరాజు పుట్టిన పాండ్రంగి గ్రామానికి కాజ్వేని నిర్మించలేని వాళ్ళు విశాఖను అభివృద్ధి చేస్తారా అంటూ దుయ్యబట్టారు. సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిన్న వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్రకు అన్యాయం చేశారు, రాయలసీమకు అన్యాయం చేశారు, మేము పరిపాలన వికేంద్రీకరించాలనుకుంటుంటే ఎన్నో అడ్డంకులు సృష్టించారని చెప్పి అతను మాట్లాడుతున్నారు. అసలు వికేంద్రీకరణకు అర్థం తెలుసా మీకు అని నేను అడుగుతున్నా. మీ మానస పుత్రిక సచివాలయాలు ద్వారా మీరు సాధించింది ఏమిటి వికేంద్రీకరణ చేసి? అదేవిధంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ అధికారం పరిపాలన అనేది వికేంద్రీకరణ చేయాల్సిన అవసరం ఎక్కడా లేదు, ప్రపంచంలో ఎక్కడా లేదు, ఏ దేశంలోనూ లేదు. ఒక్క సౌత్ ఆఫ్రికాని చూపిస్తున్నారు మీరు తప్ప. ఎక్కడ ఇన్ని రాజధానులు, మూడు రాజధానులు ఉన్న రాష్ట్రమూ లేదు, దేశమూ లేదు. కేవలం అమరావతి పైన విషం కక్కుతూ అమరావతిని నాశనం చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు నార్మన్ అండ్ పోస్టర్ వారితో, జర్మనీ వాళ్ళతో అద్భుతంగా మరి డిజైన్ చేయించినటువంటి ఆ మాస్టర్ ప్లాన్ని, అక్కడ ఉండే రైతుల్ని కడుపు కొట్టాలనే ఉద్దేశంతో మీరు తీసుకున్న స్టాండ్ తప్ప ఈ పరిపాలన వికేంద్రీకరణ అనేది చాలా తప్పు. మీరు ఏది చేయకూడదో అంటే పవర్ని సెంట్రలైజ్ చేశారు. దానికి ఉదాహరణ ఒక్క ఎమ్మెల్యే కూడా సీఎం దగ్గరికి వెళ్ళి మాట్లాడే అర్హత లేదు, అపాయింట్మెంట్ కూడా లేదు. అదేవిధంగా ఇంకో పక్క కరప్షన్ని సెంట్రలైజ్ చేశారు. ఇసుక సెంట్రలైజ్, లిక్కర్ సెంట్రలైజ్, మరి మైన్స్ సెంట్రలైజ్, ప్రతిదీ సెంట్రలైజ్ చేసుకుంటూ పోతున్నారు. అంటే మీరు ఎంతకాలం ఇలా మోసం చేస్తారు, దగా చేస్తారు? విశాఖపట్నం గురించి ఉత్తరాంధ్ర కోసం మాట్లాడే హక్కు మీకుందా? మీకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతో టెక్నాలజీని ఉపయోగించి కట్టించినటువంటి టిట్కో ఇళ్ళు పేదవాళ్ళు పుస్తులు తాకట్టు పెట్టి దానికి డబ్బులు కట్టారు. వాళ్ళలో పేదవాళ్ళు లేదంటే తీసేయండి, ఇంకా దాన్ని నింపి కొత్త పేదవాళ్ళతో నింపి మీరు ఆ తెలుగుదేశం హయాంలో తప్పులు జరిగాయంటే వాళ్ళు తగ్గించండి. కానీ ఆ టిట్కో ఇళ్ళను ఎందుకు 3 సంవత్సరాల నుంచి పేదలకు ఇవ్వకుండా ఈ రోజున అవి సర్వనాశనం అయిపోయే విధంగా దాన్ని అభివృద్ధి చేయకుండా వదిలేశారు? అదేవిధంగా ఎన్నికలకు ముందు మరో మోసం, 180,000 కుటుంబాలకు ఇల్లు పట్టాలు ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టి ప్రతి వార్డులోనూ మీటింగ్ పెట్టి మీరు ఒక చిత్తు కాగితాన్ని మంత్రి గారికి అడుగుతున్నా. ఋషికొండ కాటేజీలు ఎర్రగొట్టేసి ఈ రోజున అక్కడ ఏమి కట్టాలనుకుంటున్నారో తెలియజేయాల్సిందిగా ప్రజలకు తెలియజేయాలి. మరి ఇక్కడున్న విశాఖపట్నం ప్రజలందరూ దానికోసం వెయిట్ చేస్తున్నారు. అక్కడ ఏం కడుతున్నారు అది తెలియజేయండి. విజయసాయి రెడ్డి గారికి ఉంది, సాక్షాత్తు మన ఉత్తరాంధ్రలో ఎలవేలిపోయినటువంటి పద్మనాభ స్వామి దేవాలయం, పద్మనాభం ఆ కొండపైకి 4.5 కోట్లు ఖర్చు పెట్టి రోడ్డు వేయడం కోసం తెలుగుదేశం హయాంలో శాంక్షన్ చేస్తే తెలుగుదేశం ఓడిపోయిన తర్వాత ఆ రోడ్డును అలా వదిలేశారు. అభివృద్ధి చేయాల్సింది దేవాలయం,
దాన్ని పక్కన పెట్టారు. మన మన్నెం వీరుడు అల్లూరు సీతామరాజు పుట్టిన గ్రామం పాండ్రంగి. పాండ్రంగి గ్రామానికి వెళ్ళే కాజ్వే నిర్మాణానికి కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో శాంక్షన్ చేస్తే నేటికి కూడా అది మొదలు పెట్టలేని పరిస్థితి. మరి అక్కడికి ప్రతి ఏడాది వర్ధంతికి జయంతికి వెళ్ళి కబుర్లు చెప్తుంటున్నారు. ఏం సాధించారు? విశాఖపట్నాన్ని మీరు ఏ విధంగా అభివృద్ధి చేశారు? విశాఖపట్నంలో గల లులు మాల్ని పంపించేశారు. విశాఖపట్నంలో ఏర్పడబడినటువంటి అదాని సెంటర్ని, అదాని డేటా సెంటర్ని పంపించేశారు. అంతెందుకు? గంగవరం పోర్ట్ 10.5% వాటా, ఆంధ్రప్రదేశ్ వాటా, అది బహిరంగ వేలం అనేది లేకుండా అదానికి ఏ విధంగా అప్పచెప్పేశారు. ఈ విధంగా విశాఖపట్నాన్ని సర్వనాశనం చేస్తూ మీరు ఈ రోజున మొసలి కన్నీరు కారుస్తూ మోసం చేస్తూ, మరి అమర్నాథ్ గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఒక రైలు ఇంజన్ పట్టుకుని తిరిగారు సిటీ అంతా. ఎక్కడ రైల్వే జోన్? దాని మీద పోరాటం ఏది? ఎక్కడొచ్చింది? దాని గురించి సమాధానం చెప్పగలరా అమర్నాథ్ గారు? స్పెషల్ స్టాటస్ గురించి పిల్లల్ని, కాలేజ్ పిల్లల్ని, విద్యార్థుల్ని కూర్చోబెట్టి స్పెషల్ స్టాటస్ వస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్రంలో అందరికి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పారు. దాని మీద మీ పోరాటం జరుగుతుందా? మరి దీనిపైన మీ ఎంపీలు, 28 మంది ఎంపీలు మీకున్నారు, ఏం సాధించాలని అడుగుతున్నా. విశాఖపట్నానికి పేరు చెప్పి మీరు ఇక్కడ రాజధాని అని, ఎక్స్క్లూడివ్ క్యాపిటల్ అని చెప్పడం కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే అమరావతి కాదు విశాఖపట్నాన్నే మీకు క్యాపిటల్ చేస్తాం అని చెప్పి చెప్పండి. అంతేగాని 3 క్యాపిటల్ చేసి ముగ్గురు, 3 ప్రాంతాల ప్రజల మనోభావాలతో మీరు ఆటలాడుకుంటున్నారు. ఇది దారుణమైన విషయం. ఎంతకాలం ఇది పనిచేయదు, ఇలాంటి మోసాలు ఎప్పటికీ చెల్లవు. ఎందుకంటే మీరు మీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం గారు శారదాపేటకు వస్తే షాపులు క్లోజ్ చేసేయాలి, ట్రాఫిక్ ఉండకూడదు. ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో, మహిళలు ఎంత తిరుగుబాటు చేశారో మీరు ప్రత్యక్షంగా చూశారు. అలాంటి వ్యక్తి మరి ఇక్కడ విశాఖపట్నం క్యాపిటల్గా చేసుకొని ఇక్కడ అతను నివసిస్తే విశాఖపట్నాన్ని క్లోజ్ చేసుకోవాలి. విశాఖపట్నాన్ని ఎవరు అసలు ఈ విశాఖపట్నంలో ఇంట్లోంచి బయట రాకుండా తాడేపల్లి ప్యాలెస్ నుంచి మరి సెక్రటేరియట్కి వెళ్తుంటే ఏ రకంగా అయితే అన్ని డోర్లు, పెద్ద పరదాలు కట్టుకొని ఆ క్యాన్వా వెళ్తుందో అదేవిధంగా విశాఖపట్నాన్ని మొత్తం క్లోజ్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అంతెందుకు? మొన్న ఈ సింహాచలం గ్రామంలో, అదే దేవస్థానం సంబంధించిన 40 లక్షల రూపాయల గ్రావెల్ అమ్మకం చేసేసారు. మీ విజిలెన్స్ ఎంక్వైరీ వేశారు, దాని మీద రిపోర్ట్ ఏం చేశారు? ఇప్పటివరకైనా చెప్పారా ఆ రిపోర్టు? అదేవిధంగా పంచగ్రామాల భూ సమస్య పరిష్కరిస్తా ఉన్నారు, ఇంతవరకు పరిష్కరించారా? అసలు ఏ విషయంలోనూ కూడా మీరు ఒక ముందడుగు వేయలేని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి విషయంలోనూ, ఈ సమస్యల విషయంలోనూ ఏమాత్రం అవగాహన లేకపోవడం, ఏమాత్రం చిత్తశుద్ధి లేకపోవడం, ఏమాత్రం పరిష్కార మార్గాన్ని చూపకపోవడం చేయకుండా మీరు ఈ రోజున కేవలం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని పదే పదే ఉత్తరాంధ్ర ద్రోహులు ఇట్లా మాట్లాడడం సరికాదు. మీకు ధైర్యం, దమ్ము ఉంటే ముందుగా ఇట్కో ఇళ్ళను పేదలకు అప్పగించాలి ఉగాది ద్వారా, ఉగాది లోపు. అదేవిధంగా ఈ 180,000 మందికి ఇచ్చిన ఈ పట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి లేఅవుట్లు వేయాలి. ఈ మోసాలు ఎంతకాలం ప్రజలు ఆలకించరు? మీరు చెయ్యాలనుకుంటే ఇమీడియట్గా చెయ్యండి, మరి చెయ్యకపోతే మాత్రం మేము దీనిపైన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.